హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ నేను మీ ఆర్కేసార్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో విడుదలవుతున్నాయండి చాలా నోటిఫికేషన్స్ గ్రూప్ వన్ కావచ్చు టూ కావచ్చు త్రీ కోచ్ ఫోర్ కావచ్చు పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి తెలంగాణ జాగ్రఫీ అనేది చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ అండి మరి దీనిలో భాగంగా ముప్పై మూడు జిల్లాల సమగ్ర సమాచారంతో మీ ముందుకు రావడం అయితే జరిగింది అన్ని క్లాసెస్ ఉచితంగా అందచేయడం జరుగుతుందండి ఆల్మోస్టు థౌజండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ బిట్స్ మీకైతే క్లాసెస్ రూపంలో అందచేస్తాను ఎవ్రీథింగ్ తెలంగాణ జాగ్రఫీకి సంబంధించి ఎవ్రీథింగ్ మీకైతే ఈ క్లాసెస్లో ఉంటుంది మరే బుక్ మీరు ప్రిపేర్ అవ్వనవసరం లేదు ఈ యొక్క ఈ బిట్స్ అన్నీ కూడా మనకి తెలుగు అకాడమీ తెలుగు అకాడమీ బుక్ రిఫరెన్స్గా తీసుకొని మీకైతే అందచేయడం జరుగుతుంది ఓకేనా అందరు కూడా గమనించాలి ఇది భాగము ఒకటి అండి మొదటి భాగం ఇది ఈ విధంగా సిరీస్ అయితే కంటిన్యూ అవుతుందండి ప్రతిరోజు ఒక టాపిక్ పైన క్లాస్ అయితే చెప్తాను అందరు కూడా గమనించాలి ఓకేనా సో అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత పీడిఎఫ్ ఫైల్ కూడా ప్రొవైడ్ చేయడము జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇంకెందుకు మరి లేట్ లేట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేద్దాం సో ఎవరికైనా ఆన్లైన్లో మీరు కనుక కోర్స్ నేర్చుకోవాలనుకుంటే బ్యాచ్లో కనుక జై జాయిన్ అవ్వాలనుకుంటే ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు సో జూనియర్ అసిస్టెంట్ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మేబి మన యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను డౌన్లోడ్ చేసుకోండి సో చాలా తక్కువ కాస్ట్లో మీకైతే సో కోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర ఉనికి ఓకే ఉనికి అనేది మనకు మొదటి టాపిక్గా అయితే ఉందండి సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చూసేద్దాం క్వశ్చన్ నెంబర్ వన్ తెలంగాణ ఈ క్రింది ఏ ఏ అక్షాంశ రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది అక్షాంశాలు మరియు రేఖాంశాలు రెండింటిని కూడా మనమైతే ఇక్కడ చూడాలి సో ఆప్షన్ ఏ పదిహేను డిగ్రీల నలభై అడుగులు లేదా నిమిషాలుగా చెప్పుకోవచ్చు సో అక్కడి నుండి మరి పంతొమ్మిది డిగ్రీల యాభై ఒక్క అడుగుల వరకు ఉత్తర అక్షాంశంలో నెక్స్ట్ డెబ్బై ఏడు డిగ్రీల డెబ్బై డిగ్రీల పద్నాలుగు అడుగుల నుంచి ఎనభై ఒక్క డిగ్రీల సో తొంభై యొక్క అడుగుల తూర్పు రేఖాంశం వరకు విస్తరించి ఉంది లేదా ఇవన్నీ కూడా ఆప్షన్స్ అయితే ఇచ్చారండి మనకు సరైన సమాధానం ఆప్షన్ బి అండి పదిహేను డిగ్రీల యాభై నిమిషాల నుంచి పంతొమ్మిది డిగ్రీల యాభై యొక్క నిమిషాలు ఉత్తర అక్షాంశములో డెబ్బై ఏడు డిగ్రీల పదిహేను నిమిషాలు ఓకే నిమిషాలుగా కూడా చెప్పుకోవచ్చు వీటిని నుండి పదిహేను డిగ్రీల యాభై యొక్క నిమిషాలు సో ఉత్తర అక్షాంశము నుండి డెబ్బై ఏడు డిగ్రీల పదిహేను నిమిషాలు ఎనభై ఒక్క డిగ్రీల పంతొమ్మిది నిమిషాల తూర్పు రేఖాంశంలో మరి భారతదేశము విస్తరించి ఉన్నట్లుగా మనకైతే తెలుస్తుందండి ఓకేనా భారతదేశ పటం గనక చూసినట్లయితే ఈ అక్షాంశాలు రేఖాంశాల మధ్య తెలంగాణ రాష్ట్రం అయితే ఉంటుంది అందరూ కూడా గమనించాలి ఓకేనా నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నవ రాష్ట్రంగా గుర్తింపు పొందింది ఎన్నవ రాష్ట్రంగా ఉవతరించిందండి ఆప్షన్ సి ఇరవై ఎనిమిదవ రాష్ట్రంగా గుర్తింపు పొందిందండి రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తారీఖున తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం అయితే మనము చూడవచ్చు ఓకేనా అందరూ కూడా గమనించాలి ఓకే నెక్స్ట్ చూసినట్లయితే ప్రస్తుతము తెలంగాణలో డాష్ ఏంటి ఎన్ని జిల్లాలు ఎన్ని డివిజన్లు ఎన్ని రెవెన్యూ మండలాలు కలవు అనేది ఇక్కడ మన క్వశ్చన్ సరైన సమాధానం ఆప్షన్ ఏ అండి ముప్పై మూడు జిల్లాలు డెబ్బై నాలుగు డివిజన్లు నెక్స్ట్ ఐదు వందల తొంభై యొక్క రెవెన్యూ మండలాలైతే ప్రజెంట్ మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రజెంట్ మనకు ఉన్నాయి ఓకే ఆప్షన్ ఏ నెక్స్ట్ వన్ తెలంగాణ భౌగోళిక విస్తీర్ణము ఎన్ని చదరపు కిలోమీటర్లు ఈ క్రింది వాణిలో గుర్తించండి తెలంగాణ భౌగోళిక విస్తీర్ణము సరైన సమాధానం ఏంటండి యా సో ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్స్ ఏంటి ఒక లక్ష పన్నెండు వేల డెబ్బై ఏడు చదరపు కిలోమీటర్లుగా ఉందండి నెక్స్ట్ వన్ క్రింది వాక్యములను పరిశీలించండి దేశ భౌగోళిక విస్తీర్ణంలో తెలంగాణ మూడు పాయింట్ ఒకటి ఒకటి శాతము ఆప్షన్ బి దేశ భౌగోళిక విస్తీర్ణంలో తెలంగాణ పదకొండవ స్థానంలో ఉంది మరి సరైనది ఏంటండి ఆప్షన్ ఏఈ ద రైట్ ఆన్సర్ ఏ సరైనది బి సరైనది రెండు కూడా సరైనవే తెలంగాణ దేశ భౌగోళిక విస్తీర్ణంలో మూడు పాయింట్ ఒకటి ఒకటి శాతం ఉంది దేశ భౌగోళిక విస్తీర్ణంలో తెలంగాణ పదకొండవ స్థానంలో ఉన్నట్లుగా తెలుస్తుంది నెక్స్ట్ వన్ తెలంగాణలోని విస్తీర్ణం రీత్య అతిపెద్ద జిల్లాలను క్రింది వాటిలో గుర్తించండి విస్తీర్ణము నృత్య అతిపెద్ద జిల్లాలు సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ ఫోర్ ఏబిసి సరైనవి ఏబిసి అతిపెద్ద జిల్లా ఏంటి సో నల్గొండ జిల్లా తర్వాత భద్రాద్రికుతగూడెము తర్వాత నాగర్ కర్నూల్ వరుసగా ఉంటాయి ఏబిసి మూడు కూడా సరైనవిగానే మనము చెప్పుకోవచ్చు వరుస క్రమములో అందరు కూడా గమనించాలి నెక్స్ట్ వన్ తెలంగాణ విస్తీర్ణ రీత్యా అతి చిన్న జిల్లాలను గుర్తించండి వరుస క్రమములో సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ త్రీ ఏబి మాత్రమే సరైనది వరుస క్రమంలో ఏబి మాత్రమే సరైనది ఏంటి ఏ హైదరాబాద్ మెచ్చల్ మల్కజ్గిరి రెండవ అతి చిన్న జిల్లా మొదటిది అతి చిన్న జిల్లా ఏంటి హైదరాబాద్ రెండవ అతి చిన్న జిల్లా మెచ్చల్ మల్కజ్గిరి నిజామాబాద్ జిల్లా అనేది సరైనది కాదు సో మొదటి రెండు సరైనవి ఓకే నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పట్టణాలుగా ఈ క్రింది ఏబి గుర్తింపు పొందినవి తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పట్టణాలుగా ఆన్సర్ ఆప్షన్ బి అండి హైదరాబాద్ వరంగల్ మొదట హైదరాబాద్ తర్వాత వరంగల్ వస్తుంది నెక్స్ట్ వన్ నల్గొండ జిల్లా యొక్క విస్తీర్ణము ఈ క్రింది వాణిలో గుర్తించండి నల్గొండ జిల్లా యొక్క విస్తీర్ణము ఆప్షన్ ఏ అండి సో ఏడు వేల రెండు వందల ఇరవై రెండు పాయింట్ తొమ్మిది ఎనిమిది చదరపు కిలోమీటర్లుగా ఉందండి ఓకేనా నల్గొండ జిల్లా యొక్క విస్తీర్ణము నెక్స్ట్ వన్ క్రింది జిల్లాలలో వాటి విస్తీర్ణంలో సరైన క్రమము అమర్చండి సో నాగర్ కర్నూల్ మేడ్చల్ మల్కజ్ గిరి హైదరాబాద్ వరంగల్ అర్బన్ చూద్దాం సరైన సమాధానం ఆప్షన్ బి అండి వన్ టూ త్రీ ఫోర్ అన్నీ కూడా సరైనవిగానే జతపర జతపరచబడి ఉన్నాయి నాగర్ కర్నూల్ ఆరు వేల మూడు వందల తొంభై ఐదు పాయింట్ తొమ్మిది ఐదు చదరపు కిలోమీటర్లు మెడ్చల్ మల్కజ్గిరి ఒక వెయ్యి డెబ్భై తొమ్మిది పాయింట్ సున్నా రెండు చదరపు కిలోమీటర్లు హైదరాబాద్ నూట తొంభై రెండు పాయింట్ ఐదు ఒకటి చదరపు కిలోమీటర్లు వరంగల్ అర్బన్ పన్నెండు వందల తొంభై మూడు పాయింట్ ఎనిమిది ఆరు కిలోమీటర్లుగా మనమైతే చెప్పుకోవచ్చు సో ఇవైతే మరి సరిగా జతపరచబడి ఉన్నాయి నెక్స్ట్ వన్ భద్రాద్రి కొత్తగూడెం యొక్క విస్తీర్ణంను గుర్తించండి ఏ ఏడు వేల పదిహేను పాయింట్ ఆరు తొమ్మిది చదరపు కిలోమీటర్లు భద్రాద్రి కొత్తగూడెము నెక్స్ట్ వన్ తెలంగాణ రాష్ట్ర సరిహద్దులు ఈ క్రింది వాటిని సరైన క్రమంలో అమర్చండి తెలంగాణ రాష్ట్ర సరిహద్దులు సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ సి వన్ టూ త్రీ ఫోర్ అన్నీ కూడా సరైనవిగానే ఉన్నాయి చూద్దాం తూర్పున భద్రాద్రి కొత్తగూడము మరియు ఖమ్మం సరిహద్దులు ఏంటి తెలంగాణ రాష్ట్రానికి తూర్పు వైపు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మము పడమరన నారాయణపేట మరియు వికారాబాద్ ఉత్తరాన ఆదిలాబాద్ కొమరంభి దక్షిణాన జోగులాంబ గద్వాలా అందరూ కూడా గమనించాలి అన్నీ కూడా సరైనవి నెక్స్ట్ వన్ తెలంగాణ రాష్ట్రానికి మహారాష్ట్ర క్రింది ఏ సరిహద్దుగా కలదు ఏంటండి ఆప్షన్ బి ఉత్తర వాయువ్యాన మరి మహారాష్ట్ర సరిహద్దుగా ఉంటుంది తెలంగాణ రాష్ట్రానికి నెక్స్ట్ వన్ చూద్దాం తెలంగాణ రాష్ట్రము ఇతర రాష్ట్రాలతో సరిహద్దులకు సంబంధించి సరైన క్రమంలో అమర్చండి సరైన సమాధానం ఏంటండి ఆప్షన్ డి వన్ టూ త్రీ ఫోర్ అన్నీ సరైనవి చూద్దాం మరి ఈశాన్యాన తెలంగాణకి ఛత్తీస్గఢ్ ఉంది పశ్చిమాన కర్ణాటక ఉంది దక్షిణము తూర్పు ఆగ్నేయాన ఆంధ్రప్రదేశ్ ఉంది నైరుతిన కర్ణాటక ఉండడం అయితే మనము చూడవచ్చు ఓకే ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ భారతదేశంలో క్రింది వాణిలో భూ పర్యావేష్టిత రాష్ట్రాలను గుర్తించండి భారతదేశంలో ఈ క్రిందివాణిలో భూ పర్యావేష్టిత రాష్ట్రాలు సరైన సమాధానం ఏంటండి యా ఏబీసీస్ మాత్రమే సరైనవి బీసీడీ మాత్రమే సరైనవి సీడీఈ మాత్రమే సరైనది ఏబీసీడీ సరైనవి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అండి అన్నీ సరైనవి చూద్దాం మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ తెలంగాణ జార్ఖండ్ హర్యానా యా హర్యానా అన్నీ కూడా అంటే మనకు భారతదేశంలో కేవలం ఐదు మాత్రమే భూ రాష్ట్రాలు ఉన్నాయి ముందుగా రాష్ట్రాలు అంటే ఏంటండి ఈ వీటితో ఏ అంతర్జాతీయ సరిహద్దు కలిగి ఉండదు ఈ రాష్ట్రాలతో నెక్స్ట్ ఎలాంటి సముద్ర సముద్ర తీర రేఖను కూడా కలిగి ఉండవు అని అర్థం ఓకే గుర్తించాలి అందరూ కూడా నెక్స్ట్ క్రింది వాటిలో అంతర్రాష్ట్ర సరిహద్దులు గల జిల్లాలను గుర్తించండి అంటే వేరొక రాష్ట్రాలతో సరిహద్దులు పంచుకుంటున్నటువంటి జిల్లాలు సరైన సమాధానం ఏంటండి మహబూబ్నగర్ జగిత్యాల కామారెడ్డి పెద్దపల్లి మెచ్చల్ మల్కజ్గిరి సో ఆప్షన్ చూద్దాం ఇక్కడ సో సరైనది ఆప్షన్ సి మాత్రమే అండి సి మాత్రమే ఏంటి కామారెడ్డి జిల్లా ఓకే కామారెడ్డి జిల్లాగా మనం చెప్పుకోవచ్చు అంతరాష్ట్ర సరిహద్దులను కలిగి ఉన్నటువంటిదిగా మనమైతే చెప్పుకోవచ్చు పదహారవది ఏంటండి సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ సి మాత్రమే నెక్స్ట్ వన్ చూద్దాం తెలంగాణ రాష్ట్రంలోని అంతరాష్ట్ర సరిహద్దు జిల్లాలు కలవు క్రింది వాటిలో ఏంటి మరి ఆప్షన్ ఏ అని మొత్తం పదిహేను అండి పదిహేను జిల్లాలు అంతరాష్ట్ర సరిహద్దులనైతే కలిగి ఉంటాయి తెలంగాణ రాష్ట్రంలో నెక్స్ట్ వన్ కామారెడ్డి నిజామాబాద్ నిర్మల్ ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల జయశంకర్ భూపాలపల్లి జిల్లాలతో ఈ క్రింది ఏ రాష్ట్రము సరిహద్దుగా ఉంటుంది ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటే అన్ని జిల్లాలతో ఒకే ఒక రాష్ట్రం సరిహద్దుగా ఉంటుందండి ఏంటి అంటే సరైన సమాధానం ఆప్షన్ డి అండి మహారాష్ట్ర ఏంటండి మహారాష్ట్ర ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో క్రింది ఏ జిల్లాలు సరిహద్దుగా లేనిది గుర్తించండి సరిహద్దుగా లేనటువంటిది ఏంటండి మరి సో ఆంధ్రప్రదేశ్తో సంగారెడ్డి గద్వాల వనపర్తి నాగర్ కర్నూలు సరైన సమాధానం ఆప్షన్ వన్ అండి ఈ మాత్రమే ఏ ఏముంది సంగారెడ్డి జయశంకర్ భూపాలపల్లితో లేవండి గద్వాలతో వనపర్తితో నాగర్ కర్నూలు ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్తో సరిహద్దులుగా కలిగి ఉండడం మనము చూడవచ్చు నెక్స్ట్ క్రింది రాష్ట్రాలు అవి సరిహద్దులుగా కలిగి ఉన్న జిల్లాలను సరైన క్రమంలో మర్చండి రెండు రాష్ట్రాలు అవి సరిహద్దులుగా కలిగి ఉన్న జిల్లాలను సరైన క్రమంలో అమర్చండి సో ఛత్తీస్గఢ్ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర సో ఏ రాష్ట్రము ఎన్ని జిల్లాలు ఏ రాష్ట్రంతో ఎన్ని జిల్లాలు సరిహద్దును పంచుకుంటున్నాయంటే ఆప్షన్స్ ఏంటి వన్ టూ త్రీ ఫోర్ అన్నీ సరైనవి చూద్దాం ఛత్తీస్గఢ్తో మూడు జిల్లాలు కర్ణాటకతో ఐదు జిల్లాలు ఆంధ్రప్రదేశ్తో ఏడు జిల్లాలు మహారాష్ట్రతో ఏడు జిల్లాలను మరి ఈ యొక్క ఇన్ని జిల్లాలు మరి మన పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలతో సరిహద్దును పంచుకుంటున్నాయి ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ వన్ అత్యధిక జిల్లాలతో సరిహద్దును పంచుకునే జిల్లాలు క్రింది వాటిలో ఏవి ఆప్షన్ ఏ అండి సిద్దిపేట మరియు రంగారెడ్డి జిల్లాలు మరి అత్యధిక జిల్లాలతో సరిహద్దును పంచుకునేటువంటి జిల్లాలుగా మనము చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ తక్కువ జిల్లాలతో సరిహద్దును పంచుకునే జిల్లాలు ఏవి క్రింది వాటిలో తక్కువ జిల్లాలతో ఆప్షన్ బి అండి ఆదిలాబాద్ జోగులాంబ గద్వాల హైదరాబాద్ తక్కువ జిల్లాలతో సరిహద్దును పంచుకుంటాయి నెక్స్ట్ వన్ రెండు రాష్ట్రాలతో సరిహద్దును పంచుకునే జిల్లాలను క్రింది వాటిలో గుర్తించండి రెండు రాష్ట్రాలతో సరిహద్దును పంచుకునేటువంటి జిల్లాలు సో కామారెడ్డి జోగులాంబ గద్వాల భద్రాద్రి కొత్తగూడెము జయశంకర్ భూపాలపల్లి సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ అండి ఏబీసీడీ అన్నీ కూడా సరైనవే ఏబీసీడీ కామారెడ్డి జోగులాంబ గద్వాల భద్రాద్రి కొత్తగూడము జయశంకర్ భూపాలపల్లి నెక్స్ట్ వన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాద్రు కొత్తగూడెం జిల్లా ఏ రాష్ట్రాలతో సరిహద్ది కలదు ఓకేనా యా ఏ రాష్ట్రాలతో అండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆన్సర్ ఆప్షన్ ఏపీ మరియు ఛత్తీస్గఢ్తో సరిహద్దును కలిగి ఉంటుందండి భద్రాద్రి కొత్తగూడెం నెక్స్ట్ వన్ క్రింది రెండు రాష్ట్రాలతో సరిహద్దును పంచుకునే జిల్లాలను సరైన క్రమంలో అమర్చండి చూద్దాం కామారెడ్డి జోగులాంబ గద్వాల భద్రాద్రి కొత్తగూడము జయశంకర్ భూపాలపల్లి జిల్లా చూద్దాం వన్ బై వన్ ఆప్షన్ ఏ అండి వన్ టూ త్రీ ఫోర్ అన్ని సరైనవే మరి కామారెడ్డి అనేది కర్ణాటక మహారాష్ట్రతో సరిహద్దును కలిగి ఉంటుంది జోగులాంబ గద్వాల కర్ణాటక ఏపీ భద్రాద్రి కొద్దగూడము ఏపీ ఛత్తీస్గఢ్ జైశంకర్ భూపాలపల్లి మహారాష్ట్ర ఛత్తీస్గఢ్లతో మరి సరిహద్దును కలిగి ఉండేటువంటివిగా చెప్పుకోవచ్చు ఓకే ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ సో ఫ్రెండ్స్ ఇదండి మరి ఆంధ్ర సారీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉనికి అనేటువంటి టాపిక్ అండి మొదటి టాపిక్ ఇది ఓకేనా సో మరి ఈ యొక్క తెలంగాణ జాగ్ర జాగ్రఫీకి సంబంధించి ఒక్కో టాపిక్ని క్లియర్గా ఇదే విధంగా మీకు బిడ్ బ్యాంక్ రూపంలో అయితే అందజేయడం అయితే జరుగుతుందండి సో క్లాసెస్ అయిపోయిన వెంటనే మీకు పీడిఎఫ్ రూపంలో కూడా అన్నీ ప్రొవైడ్ చేయడము జరుగుతుంది అందరు కూడా గమనించాలండి క్లాస్ మీకు నచ్చినట్లయితే సో కామెంట్ రూపంలో తెలియజేయండి సో మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎవరైనా ఆన్లైన్ కోర్స్ తీసుకోవాలనుకుంటే కూడా తీసుకోండి యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మరి అందరికీ బాయ్ టేక్ కేర్